నెల్లూరు సిటీ గుప్తా పార్కు సెంటర్లో రాష్ట్ర టీడీపీ బీసీసీల ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో గురువారం వినూత్న నిరసన చేపట్టారు. నారాయణరావుపేటలోని గుప్తా పార్కు సెంటర్లో రోడ్డుపై న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి కోర్టును ధర్మవరం ఏర్పాటు చేశారు. న్యాయదేవత చంద్రబాబును కాపాడాలంటూ నినాదాలు చేశారు. బాబుకు న్యాయం చేయాలని న్యాయదేవతని కోరుతూ రోడ్డుపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి నేటికి 26 రోజులు పూర్తి అవుతున్నా ఒక చిన్న ఆధారం కూడా చూపలేక రిమాండ్ అనే పేరుతో మానసికంగా హింసించాలన్నదే వైసీపీ కుట్రపూరిత ఉద్దేశమని మండిపడ్డారు. అన్ని గమనిస్తున్న ప్రజలు త్వరలోనే వైసీపీకి బుద్ధి చెప్పే రోజులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధర్మవరం సుజాతారావు, డాక్టర్ గణేష్ కుమార్, సిద్ధ కళాచారి, కల్వకుంట భాస్కర్, వజ్రావతమ్మ, పవిత్ర, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. 27 రోజులుగా బాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నారు. రాష్ట్రమే కాదు, ఈ దేశం, ప్రపంచం మొత్తం కూడా బాబు గారు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు రిలీజ్ అవుతారా అని ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఇప్పటిదాకా జరుగుతుంది. ఒకటి అడుగుతున్నాం, న్యాయదేవత బాబు గారికి న్యాయం చేయని మేము మొక్కున్నాం. ఈరోజు ఈ సెంటర్లో న్యాయదేవతను నిలబెట్టి ఆమెని వేడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు రిలీజ్ చేస్తారు మీరు, ఎప్పుడు ఆయన్ని ప్రజాక్షేత్రంలోకి పంపిస్తారు, ప్రజలందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అని ఆ దేవతని మొక్కుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి సొంత నివాసం, ఆయన పులి, ఈ సింహం నేను గర్జిస్తే అందరూ సైలెంట్ అయిపోతారు అనే రకంగా ఆయన మాట్లాడుతుండే. ఆయన వదిలిపెట్టి, తాడేపల్లి వదిలిపెట్టి విశాఖపట్నం పరిగెత్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఆయన మీద దాడి చేసే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిసిపోయింది. అందువల్ల తాడేపల్లి సొంత గృహం కట్టుకొని నివాసం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెళ్తున్నారంటే ఎంత భయభ్రాంతులైపోయారు. పోయారు, ఢిల్లీ పోయారు, సాక్ష్యంగా నమస్కారం చేశారు మోడీ గారికి. నన్ను రక్షించు, నన్ను మళ్ళా కాపాడని పాదాభివందనం చేసి వచ్చాడు. న్యాయదేవత చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చెయ్యి, న్యాయదేవత చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చెయ్యి, ఓ న్యాయదేవత చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చెయ్యి, ఓ న్యాయదేవత చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చెయ్యి. అన్యాయం అధర్మంతో న్యాయం పోరాడితే తప్పకుండా న్యాయమే గెలుస్తుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102344.